tenemos que ver. To the discuss about the final outcome of deliberation. So, here in the diffraction, in general, can be studied into two different categories. Diffraction in general can be studied into two different categories. Distances from the slit, or obstacle. Either spherical or cylindrical. So, the arrangement, this type of diffraction. It will be quite simpler. It
But a mathematical theory will be more complicated. As we are dealing with spherical or cylindrical waves, here. Consider here the effect of secondary wavelets at a point P on the screen. And so we have the effect of this is the point P. Okay. And this is for no reflection. So can't be done whether there are screen source or light or screen. There are rental chemical or parimitamaya dorma finite distance low undai. Okay. Finite distance. Finite distance. ఈ అబ్స్ట్రాక్ట్ పైన అర్థాంగి పైన పతనమయ్యే కాంతి తరంగాలు అయితే స్పెరికల్ గా కానీ లేదా సిలిండ్రికల్ షేప్ లో కానీ అదే గోళాకారంగా కానీ స్థూపాకారంగా కానీ ఉంటాయి. అర్థాంగి పైన పతనమయ్యే కాంతి వేవ్స్ లైట్ వేవ్స్ కాంతి తరంగాలు అనేవి సో స్పెరికల్ గా కానీ లేదా సిలిండ్రికల్ షేప్ లో కానీ గోళాకారంగా అంటే అడ్డంకి మీద పడే కాంతి కింద ఇన్స్టెంట్ వేవ్స్ అడ్డంకి మీద పడే కాంతి కిరణాలు సమాంతరంగా ఉండవు. ఇక్కడ చూడండి సమాంతరంగా ఉన్నాయా ఈ ఫిగర్ లో చూడండి మీకు సమాంతరంగా కనిపిస్తున్నాయా? సో సమాంతరంగానే ఉండవు. సో ఈ రకమైన విపత్తన వ్యూహాన్ని ఏర్పరిచే ఎక్స్పెరిమెంటల్ సెటప్ అరేంజ్మెంట్ ఈ
ఇలాగే యువత్వం యువనాన్ని ఏర్పరిచే ప్రయోగం ఏర్పాట్లు చాలా క్వైట్ సింపుల్గా ఉంటాయి, చాలా సరళంగా ఉంటాయి, మీన్స్ క్వైట్ సింపుల్. అయితే గోదాగారి తరంగాలు అనేవి లేక స్వర్పగారి తరంగాలు స్పెరికల్ ఆర్టికల్ తరంగాలు అనేవి మనం లెక్కించాల్సి ఉంటుంది, మనం క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. సో కనుక మ్యాథమెటికల్ థీరీ అంటే గణిత సిద్ధాంతం మాత్రం ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ చాలా సంక్లిష్టంగాను కష్టతరంగాను ఉంటుంది. సో మ్యాథమెటికల్ చాలా కష్టంగా ఉంటుంది. సో అయితే ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ పటం చూడండి ఒకసారి, ఆ పటం చూడండి, ఆ ఫిగర్. సో మనం దాంట్లో చూపించినట్టుగా అడ్డంకి ఒక వంగిన తరంగాత్రకు పరిమిత భాగం నుండి వెలువడే గౌణ తరంగికల ఎదగక ఫలితాన్ని స్క్రీన్ పైన స్క్రీన్ పీ పాయింట్ వద్ద మనం పరిశీలించడం జరుగుతుంది, మనం పరిశీలిస్తాం. ఓకే చూడండి, నిలువుగా పైకి కిందకు మారుతుంది చూడండి. సో నిలువుగా పైకి కిందకి మారడం అనేది జరుగుతుంది. ఒకసారి నేను అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఈ ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ లో ఈ వివర్తన వ్యూహాన్ని అడ్డంకి దగ్గరగా ఫైనైట్ డిస్టెన్స్ లో మనం పరిశీలిస్తాం కనుక పరిశీలన బిందు పీ ఒక కంపన పరిమితులు కారణమయ్యేది కేవలం అసలు తరంగాకరంలో పీకి దగ్గరగా ఉండే ప్రాంతం నుంచి మాత్రమే వస్తుంది. సో ఈ ఫలితాన్ని దీంట్లో అబ్జర్వ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక బాక్స్ తీసుకోండి, ఒక పెట్టే ఒక బాక్స్ తీసుకోండి, క్లోజ్డ్ బాక్స్ తీసుకోండి. ఓకే, ఈ బాక్స్ లో ఒక విద్యుత్ దీపాన్ని క్యాండిల్ ఏదైనా ఒక దీపాన్ని కానీ ఉంచి లైట్ ని వెలిగించి బాక్స్ నుంచి దాన్ని వెలిగించారు. సో దాన్ని వెలిగించారు అయితే పెట్టుకు ఒక పక్క ఏదో ఒక పక్క
ఏదో ఒక పక్క సన్నని రంధ్రం చేయాలి. ఇలాగే సన్నని రంధ్రం చేసి సో దాని గుండా కాంతి అనేది చిన్నగా బయటకు అనేది వస్తుంది. సో ఇస్తే ఒక సన్నని రంధ్రం చేస్తే దాని ద్వారా లైట్ అనేది కాంతి అనేది బయటకు వస్తుంది. సో ఆ రంధ్రానికి ఎదురుగా సుమారు 30 సెంటీమీటర్స్ కానీ ఒక 40 సెంటీమీటర్స్ కానీ 40 సెంటీమీటర్స్ 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఒక కాయిన్ కానీ ఒక నాణ్యం కానీ అలాగే లేదా ఒక సీఎస్ఎఫ్ గుండులు కానీ చిన్నది ఒక కాయిన్ సీఎస్ఎఫ్ గుండు ఏదైనా కాయిన్ అయినా తీసుకోవచ్చు ఒక సీఎస్ఎఫ్ గుండైనా తీసుకోవచ్చు. దాన్ని దారంతో వేలాడి తీసి ఉంచాలి దానికి ఎదురుగా ఈ రంధ్రానికి ఎదురుగా దారంతో గాలిలో వేలాడి తీసి ఉంచాలి. సో ఉంచితే దానికి ఒక 100 సెంటీమీటర్స్ కానీ లేదా ఒక 150 సెంటీమీటర్స్ కానీ దూరంలో ఒక స్క్రీన్ ఉంచాలి. దీనికి ఒక 100 సెంటీమీటర్స్ కానీ లేదా ఒక 150 సెంటీమీటర్స్ దూరంలో కానీ ఒక స్క్రీన్ ఉంచాలి. సో అయితే ఈ తెర మీద ఆ కాయిల్ లేదా ఆ సీసం గుండె యొక్క నీడ ఏర్పడాల్సిన ప్రాంతంలో ప్రకాశవంతమైన చుక్క అనేది మనకి స్పష్టంగా స్ఫుటంగా కనిపించడం మనం అబ్జర్వ్ చేస్తాం. మళ్ళీ చెప్తాను చూడండి, ఒక బాక్స్ తీసుకుని ఇట్లాంటి ఒక క్లోజ్డ్ బాక్స్ తీసుకుని ఒక పెట్టి తీసుకుని దాంట్లో ఒక లైట్ని ఒక విద్యుత్ దీపాన్ని లోపల నుంచి దాన్ని వెలిగేలా చేయాలి. సో ఒక పక్క ఇటువైపు ఒక చిన్న రంధ్రం చేయండి, సన్నగా ఒక చిన్న రంధ్రాన్ని చేసి దానికి ఒక 30-40 సెంటీమీటర్ దూరంలో 30-40 సెంటీమీటర్ దూరంలో దారంతో ఒక కాయిన్ కానీ లేదా ఒక బాజు సీసం గుండు కానీ వేలాడి తీసి సో దానికి ఎదురుగా ఒక స్క్రీన్ ని 100 సెంటీమీటర్స్ లేదా ఒక 150 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఒక స్క్రీన్ నుంచి ఒక స్క్రీన్ నిర్మించి సో దాని మీద లైట్ ఏమైనా పడుతుందో అప్పుడు ఏమవుతుంది దీని యొక్క నీడ దీని మీద పడుతుంది. అవునా? సో ఆ యొక్క స్పాట్ని ఆ యొక్క నీడ ఏర్పడాల్సిన ప్రాంతంలో ప్రకాశవంతమైన చుక్క మనకి ప్రకాశవంతమైన చుక్క ఈ స్క్రీన్ స్ఫుటంగా కనిపించడం మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ది ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ అండ్ దెన్ విల్ బి డిస్కస్ అబౌట్ ఫ్రాన్ హోఫర్ డైఫ్రాక్షన్. సో దీంట్లో ఏమే సో ప్రాణాపుర డైఫ్రాక్షన్లో సో కాంతి జంకాన్ని మరియు తెరని ఈ రెండు కూడా అట్టంకి నుండి అనంత దూరంలో ఉంటాయి. సో ఇవి ఫైనైట్ డిస్టెన్స్లో ఉంటాయి, పరిమితమైన డిస్టెన్స్లో. కానీ ఇది ఫ్రెనల్ డైఫ్రాక్షన్లో పరిమితమైన డిస్టెన్స్లో ఉంటుంది. అవునా? ఈ ఫైనైట్ డిస్టెన్స్ లో ఉంటే సో ఈ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ లో ఇన్ఫైనైట్ డిస్టెన్స్
ఇంకా కనెక్షన్లో ఫైనైట్ డిస్టెన్స్లో ఉంచితే ఉంచుతాం. ఈ ఫ్రామ్ ఆఫ్ డైరెక్షన్లో ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో సో అందువల్ల సో ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉంచడం వల్ల అడ్డంకి పైన పడే కాంతి తరంగాలు అబ్స్టాకల్ ఉంటుంది దాని కట్టినా సో ఈ అడ్డంకి పైన పడే కాంతి తరంగాలు సమతల తరంగాలుగా ఉంటాయి. సో ఫ్రెనెల్ డైరెక్షన్లో ఫైనైట్ డిస్టెన్స్లో పెట్టినప్పుడు ఆ కాంతి తరంగాలు ఎలా ఉంటాయి సమతల తరంగాలుగా ఉన్నామని చెప్తాం. సో కొంచెం బెండ్ అయ్యి వెళ్తాం కానీ దీంట్లో ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో పెడతాం ఫ్రామ్ ఆఫ్ డైరెక్షన్లో. ఇలా పెట్టినప్పుడు దీంట్లో ఎలా వస్తాయంటే దీంట్లో ఎలా ఉంటాయంటే కాంతి తరంగాలు సమతల తరంగాలుగా ఉంటాయి ఫ్రామ్ ఆఫ్ డైరెక్షన్లో. సమతల తరంగాలుగా ఉండవు ఫ్రెనెల్ డైరెక్షన్లో. ఓకే సో అయితే అడ్డంకి పైన పడే కాంతి కిరణాలు ఒకదానికొకటి పరస్పరం సమాంతరంగా ఉంటాయి. సో చూద్దాం ఎలా ఉంటాయని చూద్దాం. ఇలా ఉంటాయి. సో ఎస్ లైట్ రేస్ ఫ్రమ్ డిస్టెంట్ సోర్స్ లైట్ రేస్ టు డిస్టెంట్ సోర్స్ ఓకే. సో ఈ దీన్ని అబ్జర్వ్ చేయండి దీన్ని అబ్జర్వ్ చేయండి. సో ఫ్రెనెల్ డైరెక్షన్లో ఏం చెప్తాం ఫ్రెనెల్ డైరెక్షన్లో ఈ కాంతి తరంగాలు అనేవి సమాంతరంగా ఉండవు కానీ దీంట్లో మీన్స్ ప్యారలల్గా ఉండవు కానీ దీంట్లో ఎందుకంటే అది ఫైనైట్ డిస్టెన్స్లో ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ప్లేస్ చేస్తాం. సో దీంట్లో ఏమవుతుందంటే ప్యారలల్గా వేవ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి. సో దాంట్లో ప్యారలల్గా ఉండవు. అబ్జర్వ్ చేస్తే సో ఈ అడ్డంకి పైన పడే కార్యక్రమాలు పరస్పరం సమాంతరంగా ఉంటాయి. దాన్ని చూసాం ఉన్నాయి సమాంతరంగా ఉన్నాయి ప్యారలల్గా. సో ఈ ఏర్పాటు ఆల్రెడీ చూసాం. సో అలాగే సమాంతరంగా. సో రెండు డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేస్తే మనకి కనిపిస్తున్నాయి నేనుగా ఉన్నాయా లేదు వేరేగా ఉన్నాయా లేదు. సో అయితే ఈ సమతల తరంగాలతో మాత్రమే మనం ఇక్కడ వ్యవహరిస్తున్న ఈ ఫ్రామ్ ఆఫ్ డైరెక్షన్ సంబంధించి ఈ
రెండు సిద్ధాంతం సరళంగా ఉంటుంది. సో దాంట్లో అంటే దీంట్లో ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ లో మ్యాథమెటికల్ థియరీ మోర్ కాంప్లికేటెడ్, చాలా కష్టంగా ఉంటుందని చెప్పాం. కానీ ఈ డైఫ్రాక్షన్ లో ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ లో దీనికి సంబంధించి మ్యాథమెటికల్ థియరీ, సో చాలా సరళంగా గణిత సిద్ధాంతం చాలా సరళంగా ఉండడం జరుగుతుంది. కానీ దాని ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ లో మాత్రం సరళంగా ఉండదు, చాలా కష్టతరంగా ఉంటుంది. సో ఈ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ లో దిశ అంటే యాంగిల్ని బట్టి లైట్ ఇంటెన్సిటీ ఏ విధంగా మారుతుందో మనం పరిశీలించడం జరుగుతుంది. సో యాంగిల్ తేడా, ఈ యాంగిల్ని బట్టి కాంతి తీవ్రత, లైట్ ఇంటెన్సిటీ ఏ విధంగా మారుతుందో మనం దీంట్లో పరిశీలించడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక గుంటని అడ్డంకి వెళ్ళగలిగే వివర్తనమే దీనికి కారణం. అంటే ఒక గోళం యొక్క జ్యామితి చాలా ఛాయాపటంలో కూడా ఇదే విధంగా ప్రకాశవంతం చూపారు దీంట్లో ఫ్రెనెల్ డైఫ్రాక్షన్. ఓకే, సో అయితే ఈ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ లో వివర్తన వ్యూహాన్ని అడ్డంకి నుంచి ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో కనుక మనం అసలు తరంగాన్ని పూర్తి మొత్తం ఈ బిందు వద్ద కంపన పరిమితుల కారణంగా అవుతుంది. సో దీని యొక్క ముఖ్య గమనిక ఏంటంటే ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ లోను అలాగే ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ లోను సన్నని లేదా పొడవైన చీకటికి సంబంధించి మనం చూపించడం జరిగింది. ఆ డయాగ్రామ్స్ చూస్తున్నారు. సో దీనిలో సెకండ్ డయాగ్రామ్ ఉంటుంది. సో దానిలోని కాంతి శక్తి మరియు తెరల అడ్డంకి నుంచి అనంత దూరం వైపు అదిరిపోతున్న కొద్ది ఫ్రెనెల్ వివర్తన దూరం ఫ్రాన్హోఫర్ వివర్తన దూరంగా మారిపోవడం జరుగుతుంది. అవునా? సో ఇక్కడ ఏమవుతుంది, కదిలిపోతుంది అది కదిలిపోయే కొద్ది ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ కాస్తారా ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ లాగా మారిపోతుంది. సో కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ కేంద్ర బిందువు కనిష్ట తీవ్రత కలిగిన బిందువుగా అవుతుంది. సో హియర్ దిస్ ఈస్ అబౌట్ ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ అండ్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్. సో మళ్ళీ చెప్తున్నాను, ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ లో ఫైనైట్ డిస్టెన్స్ లో తీసుకుని లైట్ ఇన్స్టెంట్ చేస్తే లైట్ ప్యారలల్గా ఇన్స్టెంట్ అవ్వదు. సో ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ లో చూస్తే సమాంతరంగా ఉంటాయి ముఖ్యమైన పాయింట్. అండ్ అలాగే సో దీంట్లో లైట్ అనేది మారిపోతూ ఉంటుంది ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ లో, అక్కడ నుంచి స్పాట్ మారిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ వచ్చేసరికి ఈ లైట్ యొక్క ఇంటెన్సిటీ యాంగిల్ ఎంత కావాలి, ఈటా యాంగిల్ బట్టి దాని తీవ్రత అనేది మార్చడం జరుగుతుంది. అది ఏ విధంగా మారుతుందో ఈ యాంగిల్ పరిశీలించడం పరిశీలిస్తాం.
And also, two more differences in that. So, mathematical theory. Mathematical theory, Fresnel diffraction law, mathematical theory and the lekinchadam chala kashtam. Chala more complicated ga untunda. Fresnel diffraction law, chala kanta siddhantam ani mathematical theory ani chala saralanga untundi. So, okay. So, this is about Fresnel diffraction and Fraunhofer diffraction. So, I will follow up on this kind of